मन प्रभु येसय्या उंडगा इला देवतलंता दंडगा मन प्रभु येसय्या उंडगा इला देवतलंता दंडगा First Kings 16th chapter 31st verse. He not only considered it trivial to commit the sins of Jeroboam son of Nebat, but he also married Jezebel, daughter of Ethbaal, king of the Sidonians, and began to serve Baal and worship him. ఇదేనమునకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఒకటో రాజుల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రభునందు ప్రియ కుటుంబమ, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రాంతకాలం ప్రభువును కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయమును బట్టి దేవుని మనం స్తుతిస్తున్నాము. దేవుని బిడ్డలారా, దేవుని పట్టణనబడినటువంటి ఇజ్రాయేలు దేశంలో ఎలాంటి పరిస్థితులను మనం చవి చూస్తూ ఉన్నామో జాగ్రత్తగా ఆలోచనలోనికి తీసుకుని వస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఏలియా దినములలో ఇస్రాయేలీలు చేస్తున్నటువంటి పరిస్థితులను గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచనలోనికి తీసుకుని వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఈ స్థలమందు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. భయంకరమైనటువంటి భయభ్రాంతులు కల్పించే పరిస్థితిని, పరిశుద్ధ వివాహము అనబడుతూ ఉన్నటువంటి ఆ వివాహ కార్యం ఎంత దిగజారిపోతున్న పరిస్థితులు ఉన్నాయో మనం ఈ స్థలంలో చూస్తున్నాం. ఈ దినాని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. వారు యెజెబెలు, ఈ భయంకరమైనటువంటి యెజెబెలు ఇజ్రాయేలులోనికి రావడము అనేది ఒక భయంకరమైన పరిస్థితి. దేవుని వాక్యం చెప్తుంది ఈ దినాన్ని వారు స్వల్ప సంగతి అనుకుంటున్నారట. దేనిని స్వల్ప సంగతి? వారు దేవతలను, బయలును పూజిస్తూ మ్రొక్కుచు స్వల్ప సంగతి అనుకొని
వారి జీవన మార్గం గుండా వారు ప్రయాణం చేస్తున్నట్టు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇస్రాయిల్లో పరిస్థితులు మరీ క్షీణ దశకు దిగజారిపోతూ ఉన్నాయి. రోజు రోజుకు ముందుకు కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం 6 శతాబ్దాల గుండా ఈదుకుంటూ దాటుకుంటూ ముందుకి కొనసాగుతుంది. రక్తపాతం, క్షీణత, హత్యలు, విగ్రహారాధన, అసూయ, ద్వేషాలు, కుట్ర ఆలోచన, దురాలోచనలు, అవినీతి మనం ఈ స్థలం మందు చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల మధ్యలో వివాహము అనే మాట ఈ స్థలం మందు మాత్రమే వినబడుతుంది. ఆ దానిని గురించి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 5వ వచనాలు చూస్తూ ఉంటే అది ఎంత జాగ్రత్తగా పరిస్థితులను దేవుడు వారికి కార్యక్రమాల్లో, వివాహ కార్యాల్లో మీరు ఏది చేయకూడదో, ఏది చేయాలో అనే మాటలు ఆ స్థలం ముందు మనకి కనబడుతున్నాయి. వాటినన్నిటినీ ప్రక్కన పెట్టారు. యద్వతీయులు బయలునకు యాజకుడు అతని చరిత్ర చెప్తా ఉంది. భయంకరమైన గృహ దేవత నుండి ఈమె రావడం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కరుణ, దయ, కనికరాలు ఆమె స్వభావంలోనే లేను. అలాంటి వ్యక్తిని ఇజ్రాయేలీలు ఇంటికి ఆమె ప్రయాణం చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆ అందుని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవలసిన పరిస్థితులను మనం ఆలోచన చేస్తే దేవత ఆరాధనను ప్రవేశపెడతా ఉన్నారు, పరిచయం చేస్తూ ఉన్నారు. శతాబ్ద ప్రకారం బయలు అంటే ప్రభు అని అర్థం. అలాంటి బయలుదేవత నామాన్ని ఆ కాని స్థలములోనికి వారు తీసుకుని రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో చెప్తుంది, వివాహం, ఎవరిని వివాహం చేసుకుంటే, ఎవరిని వివాహం చేసుకోవాలో, ఎవరిని వివాహం చేసుకుంటే దేవునికి మహిమో, క్రైస్తవ సంఘం ఈ స్థలమందు బాగుగా గుర్తించవలసి ఉంది. క్రైస్తవ లోకం దేవుని బిడ్డలారా ఏమేమో చూచి పయనించడం కాదు, కానీ దేవుని చిత్తమును చూచి మాత్రమే పయనించాలి. తద్వారా భయంకరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటాం. చాలాసార్లు అనుకుంటాం ఏదోలే జరిగిపోయింది అని అనుకొని మనం ముందుకు సాగుతున్నాము. మనం ఎవరిని వివాహం మాడాలోనంటూ మనము తీసుకునే నిర్ణయం ఈ లోకములో మన సంతోష సమాధానాలకు, పరలోక నిరీక్షణకు మనకి ఎలాంటి దోహదపడుతుందో మనం ఆలోచన చేయవలసి ఉన్న ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారి, దినాన్ని ఏదో అని కంటికి లేక ఆ ఇంటికి ఆ పరిస్థితులను చూచి గనక ఒక అడుగు మనము వేయగలిగితే ఆ అడుగు ద్వారా అనేకమైన అడుగులు మనము ఈ లోకములో బహుభయంకరమైన పరిస్థితుల్లో మనము సాగవలసి ఉంది. కనుక వివాహము అనే కార్యాల కొరకు, దేవుని చిత్తము కొరకు మనము కనిపెట్టి ప్రార్థించి మనము ఆలోచనతో మనం ముందుకు సాగవలసిన పరిస్థితుల గురించి ఈ మాట దేవుని బిడ్డ కుమార్తెన ఎజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. జాగ్రత్త సుమా, లోపల ఉన్నటువంటి పరిస్థితులు మనం తప్పక ఆలోచన చేసి ఆ కార్యములోనికి, ఆ ఉన్నతమైన స్థితిలోనికి మనం ప్రవేశించబద్ధులమవుతూ ఉన్నాం. కనుక ఏదో జరిగిపోయింది, ఏదో నా కర్మ అనే మాటతో కాదు, కానీ దేవుని బిడ్డ కల్వరి నాథుడు నీ కొరకు ఆలోచన కలిగి ఉన్నాడనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ దినాన్ని వివాహము అనంతరం బయలుదేవతను పూజించుచు. దేవుని బిడ్డలారా, పూజించేను కాదు, పూజించుచు వానికి మ్రొక్కుచు ఉండెను. ఈ దినాన్ని జాగ్రత్త చేయబడదాం. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ అలాంటి స్థితిలో కనుక నా దేవుడైన ఆ యేసు ప్రభువారు మధ్యాకాశ్యమునకు వచ్చినప్పుడు ఏదోలే అనుకుని
ఆయన ఆ వధువు సంఘమును తీసుకుని వెళ్ళడట. ఆ కేవలము ఆ వధువు సంఘం యొక్క స్థితిగతులను చూచి, ఆ పరిస్థితులను చూచి, మార్పును చూచి, మారు మనసును చూచి మాత్రమే ఆయన వివాహ మాడ గోరుచి ఉన్నాడు. కనుక ఇది పరలోక సంబంధ వివాహమునకు నమూనా అనుకుంటే మనము చాలా జాగ్రత్తగా యోచించి ఆలోచించి మనము ఈ పరిశుద్ధమైన వివాహమా కాదా అనేది కేవలము వేసుకునే కార్డు మీద మాత్రమే పరిశుద్ధ వివాహము అని వ్రాయబడుతుంటే మనము కూడా ఆ పరిశుద్ధ వివాహమునకు తగినట్టుగా మనము జీవించగలిగిన అనుభవంలో మనముంటే తప్పక ఆ వివాహము ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారి దినాన్ని అలాంటి భయంకరమైన ఆ వ్యక్తి ఇజ్రాయేలులోనికి ప్రవేశిస్తూ ఉంది. కనుక ఆమె ప్రవేశం ఇజ్రాయేలు దేశమునకే కాదు దేవునికి కూడా అవమానమైనటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోతుంది. మనలను బట్టి దేవుడు మహిమపరచబడు రీతిలో మన వివాహములు ఉండటానికి దేవుని బిడ్డారా మనం దేవుని సన్నిధిలోనికి వస్తాం. ఇలాగున అనేక మందమైన రాజులను, అనేక మంది ఆ రాణీలను మనము చూస్తూ ఎంత భయంకరమైన రాణిని మునుపు కానీ తరువాత కానీ చూడలేనంత పరిస్థితుల్లోనికి ఈమెను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మరొకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ 17వ అధ్యాయం దగ్గరికి వెళతాము. అంతటా ఏలియా అనే మాటతో ప్రారంభిస్తాం దేవుని చిత్తమైతే. కనుక అంతటా ఏలియా, ఎందుకు ఏలియా రావలసి వచ్చింది, ఎందుకు ఏలియా ప్రవేశించవలసి వచ్చిందో మనము బాగుగా ఆలోచనలోనికి రాబోతున్న దినములలోనికి వెళదాం. నా పాఠముని స్థలమందు ఆపుతూ ఉన్నాను. రాబోతున్న దినములు ఆ ఏలియా ఎందుకు రావలసి వచ్చింది, వచ్చి ఏమి చేయవలసి వచ్చిందో జ్ఞాపకం చేసుకుంటూ సాగుదాం, తలలు పంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. భయంకరమైన దినాల్లో ఉన్నాము, మళ్ళా తిరిగి నీ సన్నిధిలోనికి వస్తున్నాం. నాయనా రోగులు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు నాయనా ఇలాగున మా ప్రభు మాకు ఇవ్వబడినటువంటి ఈ సమయంలో నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. నీ కృపలు నీ సన్నిధిలో మరింతగా మేము ప్రభు నిలవబడుతూ నీ నామ మహిమ ఘనత కొరకు మేము జీవించు కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఒక భయంకరమైన రాలు ప్రభువా ఇజ్రాయిల్లో ప్రవేశించిన కారణం చేత ఆ పరిస్థితులన్నీ మార్పు చేయబడ్డాయి. అలాగున మా ప్రభు నాయన మేము చేసుకునే ప్రతి కార్యములోనూ నీ సన్నిధి నీ సహవాసము చేయ, నన్ను మమ్మల్ని సిద్ధపరచుమని ప్రపంచమును వణికిస్తూ ఉన్న భయంకరమైనటువంటి ఆ మహమ్మారిని నీ చేతులకు మాత్రమే అప్పగిస్తున్నాం. విడుదల 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 దాయిచ్చండి. అనేక మంది బాధలు, వ్యాధన, దుఃఖము, నిట్టూర్పుతో, కన్నీటితో ప్రభువా దినాలు గడుపుచ్చు ఉన్నవారు వారందరినీ మీరు ఆదరించగలిగిన దేవుడు అయి ఉన్నావు. కృపలో మీరు బలపరచండి, దినం ఆశీర్వాదకరంగా ఉంచండి. మహిమలో నీ గొప్ప సన్నిధి అనుభవించిన కృపనివ్వండి. నాయన మరొకసారి నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నా కొరకు మా కొరకు కల్వరినాథుడు త్వరగా వస్తున్న వేళకు మేము వధువు సంఘంగా సిద్ధపడి ఎదుర్కొనే శక్తిని మాకు ఇవ్వమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఆయన కృప తోడై కృపలో ఆయన సన్నిధి నిత్యం అనుభవించి బిడ్డలుగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు తన కొరకు నడిపించుకొనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.